తమ్ముడు సినిమా కవులు పాటలు రాసేది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసిన పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న కొన్ని కార్యక్రమాలు, అమ్మ ఒడి అనే కార్యక్రమం పేరు మీద 300 అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీ ఉంటే ఇంటి దగ్గర ఆడబిడ్డను ఎక్కించుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి మళ్ళా ప్రసవం అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర దిగబెట్టే ఒక సంస్కృతి, ఒక మంచి సాంప్రదాయానికి తెరదీసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒక 300 అంబులెన్సులు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ వాటి ద్వారా మరి దాదాపు 10,85,000 మంది ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలకి దానివల్ల ఈరోజు వారి ఇంటి దగ్గర ఎక్కించుకొని ప్రసవం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దించి వచ్చే ఒక మంచి కొత్త సాంస్కృతికి తెరదీసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మీ అందరి ఆదరణతో అదేవిధంగా ఈ అమ్మఒడి కార్యక్రమం మాత్రమే కాకుండా సర్కారు దవాఖానాల మీద, సర్కారు వైద్యం మీద మన పేద ప్రజల్లో, ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డల్లో ఒక విశ్వాసం పెంచాలనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన కేసీఆర్ కిట్లు కానీ, ఆ కేసీఆర్ కిట్టు 2,000 రూపాయలు విలువ చేసే కేసీఆర్ కిట్టు ఒక ఎత్తు అయితే, దానితో పాటు మరి ఈ ఆడబిడ్డలు పుడితే అదేదో ఈ సమాజంలో ఉండే నిరాదరణ, ఆడబిడ్డ అంటే ఉండే కొంత ఒక ఉదాసీన వైఖరి ఏదైతే ఉందో అది కూడా పోవాలన్న ఉద్దేశంతో, మగపిల్లలు పుడితే 12,000 రూపాయలు ఏ వేతనాలు అయితే ఆడబిడ్డలు కోల్పోతారో, ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డలు కోల్పోతారో, గర్భిణీ స్త్రీ ఒక 3 నెలలు మీ అందరికీ కూడా తెలిసిందే 3 నుంచి 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా డెలివరీకి ముందు, డెలివరీకి తర్వాత 3-4 నెలలు మరి ఎంత తక్కువ శ్రమ చేస్తే అంత మంచిది అని అంటారు. కానీ పేదింటి ఆడబిడ్డల జీవితాల్లో ఆ అవకాశం ఉండదు కాబట్టి కొంతమంది ఆడబిడ్డలు అయితే మీకు తెలుసు రేపు ప్రసవం అంటే ఈ రోజు దాకా కూడా కూలీ చేసే ఆడబిడ్డలు కూడా ఉన్నారు. వారికి ఆ దురవస్థ ఉండొద్దు, వారికి ఆ బాధ తప్పాలన్న ఉద్దేశంతోనే 12,000 రూపాయలు మగబిడ్డ పుడితే, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు అనే ఒక కొత్త ఆలోచనతో ఒకవైపు కేసీఆర్ కిట్టు, మరొక వైపు ఈ ఆర్థికంగా కూడా వేతనాలు ఏవైతే కోల్పోతారో ప్రెగ్నెన్సీ టైంలో, ఏదైతే వేతనాలు కోల్పోతారో, ఏదైతే పని చేయలేరు కాబట్టి వారు దురవస్థలో ఉంటారో, వారికి అండగా నిలబడాలి, వారు అనవసరంగా పని చేయనీయొద్దు, పని చేస్తే బిడ్డ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు కేసీఆర్ కిట్ల వల్ల ఈరోజు దాదాపు మరి 30 నుంచి 52% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు డెలివరీలు పెరిగినాయి. డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరగడమే కాదు, మాతా శిశు మరణాల తగ్గింపులో మొత్తం భారతదేశంలోనే తెలంగాణ ఆదర్శంగా పనిచేస్తుందని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్వయంగా కితాబిచ్చిన పరిస్థితి. అది మాత్రమే కాకుండా ఈ మధ్యనే మీరు చూసింటారు సిజేరియన్లు కూడా తగ్గియాలి, సిజేరియన్ ఆపరేషన్లు కూడా తగ్గియాలి, అనవసరపు సిజేరియన్లు కానియద్దు అనే ఉద్దేశంతో నార్మల్ డెలివరీలు చేస్తే ప్రభుత్వ వైద్య సిబ్బందికి 3,000 రూపాయల అదనపు ప్రోత్సాహకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం కూడా మీకు తెలుసు. అంటే ఇన్ని రకాలుగా ఒక ఆడబిడ్డ, అదేవిధంగా ఆ పుట్టే బిడ్డ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధతో కేసీఆర్ కిట్ కానీ, అమ్మ ఒడి పథకం కానీ, 12,000 రూపాయలు 13,000 రూపాయల చొప్పున వారు శారీరక శ్రమ పడకుండా, వారికి ఇబ్బంది కాకుండా చూసుకోవడం కానీ, అదేవిధంగా అనవసరపు సిజేరియన్లు లేకుండా నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడానికి 3,000 రూపాయలు మరి వారికి ఇవ్వడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. కేసీఆర్ కిట్ వల్ల ఈరోజు మరి 13,30,000 మంది ఆడబిడ్డలకి ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవమైన తర్వాత 13,30,000 కిట్లను ఇప్పటికీ అందజేయడం జరిగింది. పుట్టిన బిడ్డను చక్కగా చూసుకోవడానికి, అదే రకంగా తల్లిని కూడా సంరక్షించుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీ అందరికి తెలిసిందే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం మీకు తెలిసిందే, అది మీకు మీ అందరికి కూడా అవగాహన ఉన్న పథకమే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే, పేదింటి ఆడబిడ్డ, తెల్ల కార్డు ఉంటే చాలు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేకుండా ఇప్పటికే దాదాపు 12,00,000 పైచీలకు ఆడబిడ్డలకి, ఒక్కొక్క ఆడబిడ్డ పెళ్లికి 116,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్గా సహాయపడుతూ, రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మరి వారికి ఉడతాభక్తిగా వారికి అయ్యే ఖర్చులో కొంతనన్నా ప్రభుత్వం భరించాలి, ఆ పేదింటి బిడ్డకు ఆ బాధ తప్పాలన్న ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకం కూడా తీసుకొచ్చిన విషయం మీకు తెలిసింది. అది మాత్రమే కాదు, ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం కింద ఇప్పటికీ 5,00,000 శిశువులకు 5,18,215 శిశువులు, 21,00,000 గర్భిణీ స్త్రీలకు 21,58,000
479 మంది గర్భిణీ స్త్రీలకు 18 లక్షల పాలిచ్చే తల్లులకు